ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటిలో పూజ ఎక్కడ ఉండాలి, లేదంటే పూజ చేసుకునేటువంటి గది ఎక్కడ ఉండాలి అనేటువంటి అంశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది కూడా వాళ్ళకున్నటువంటి సైట్ కండిషన్స్ కావచ్చు, ప్లాన్ కండిషన్స్ కావచ్చు, ఏరియా కండిషన్స్ కావచ్చు, కన్వీనియన్స్ కండిషన్స్ కావచ్చు, చాలా రకాలైనటువంటి పరిస్థితుల కారణం చేత ఉన్నటువంటి తక్కువ ప్లేసుల్లో కావచ్చు, వాళ్ళ బడ్జెట్ సరిపోక తీసుకునేటువంటి చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో కావచ్చు, పూజను ఏర్పాటు చేసుకునేటువంటి విధానంలో మొదటిగా ఎక్కువ మంది ఆలోచించేటువంటి విధానం వంటగదిలో ఈశాన్యంలో పూజ. ఇది ఈశాన్యంలో నిజానికి పూజ వస్తుందా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతుంటారు. ఇక గదిలో ఈశాన్యంలోనే వస్తుంది కదండి, మరి అది ఈశాన్యం కాదా అని చెప్పేసి అడుగుతుంటారు. నేను ప్రీవియస్గా కూడా చెప్పడం జరిగింది, ఇంటికి సంబంధించి ఒకటే ఈశాన్యం ఉంటుంది, ఒకటే నైరుతి ఉంటుంది, ఒకటే వాయువ్యం ఉంటుంది. ఇలాగా ప్రతి ఒక్క ప్లేస్కి సంబంధించినటువంటి ప్లేస్లు ఒక్క చోట మాత్రమే రావడం జరుగుతుంది. కానీ గది గదికి ఈశాన్యం, గది గదికి నైరుతి వాయువ్యాలు మాత్రం ఉండవు. మన వీక్షకులు అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఈ వంటగదిలో పూజా విధానం కరెక్టా కాదా అనేది మనం తర్వాత తెలుసుకుందాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా అవలంబించేటువంటి పద్ధతుల్లో ఇదొకటి. తర్వాత స్ట్రక్చరల్గా కొంతమంది హాల్లో ఈ విధంగా కూడా పూజ నిర్మాణాలు, పూజకు సంబంధించినటువంటి రూమ్ నిర్మాణాలు ఈ విధంగా చేస్తూ ఉంటారు. కొంతమంది హాల్స్లో ఈ విధంగా పూజ తీసుకుంటూ ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి. మోడర్న్ పూజలాగా వాల్ మౌంటెడ్ పూజ అని ఏదో చెప్తూ ఉంటారు, ఆ విధంగా తీసుకుంటుంటారు. కొంతమంది వచ్చేసి రూమ్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో స్ట్రక్చరల్గా పూజ గదిలాగా మామూలుగా చిన్న చిన్న మందిరాలు, 2 అడుగులు 3 అడుగులు హైట్ ఉండేటువంటి మందిరాలు ఏవైతే ఉంటుంటాయో అదే మందిరాల లాంటి నిర్మాణాలని ఈ విధంగా కూడా చాలా పెద్ద పెద్ద నిర్మాణాలను తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది ఈ విధంగా వాల్ మౌంటెడ్ చేసుకొని షెల్ఫ్లో, ఏదన్నా ఒక షెల్ఫ్లో ఈ విధంగా పూజ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు. కొంతమంది ఈ విధంగా కంప్లీట్గా ఒక రూమ్నే పూజ గదిలాగా ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు. ఎవరికి ఉన్నటువంటి కండిషన్స్, ఎవరికి ఉన్నటువంటి అవకాశాలను బట్టి వాళ్ళు పూజ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు. మరి పూజ ఎక్కడ చేసుకోవాలి, ఇంటికి సంబంధించి పూజ గది కావచ్చు, పూజ ఎక్కడ ఉండాలి అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచిస్తే, ఈశాన్యము, తూర్పు, పడమర ఈ మూడు ప్రదేశాల్లో పూజ ఉండడం ద్వారా, మనం ఆ మూడు ప్రదేశాల్లో చేసేటువంటి పూజ ద్వారా మనకి మనకున్నటువంటి అన్ని అభిష్టాలు, మనకున్నటువంటి అన్ని కోరికలు తీరడానికి కావచ్చు, లేదంటే నెరవేరడానికి కావచ్చు, ఆ దేవుడి యొక్క అనుగ్రహం మనం పొందడానికి కావచ్చు, ఈ మూడు ప్రదేశాల్లో చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఈశాన్యంలో మనకి జనరల్గా పూజ చేసుకునేటువంటి విధానం ద్వారా మన మెమొరీ పవర్ చాలా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తర్వాత మానసిక సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకోవడానికి కూడా చాలా మంచి అవకాశం ఉంటుంది. తర్వాత తూర్పులో పూజ చేయడం ద్వారా చాలామందికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావచ్చు, లేదంటే ఇతరత్ర చాలా కారణాలు ఉంటుంటాయి. మనం చేసేటువంటి వర్క్కి సంబంధించి మన పై అధికారులు కావచ్చు, మన పైన ఉండేటువంటి బాస్ కావచ్చు, వాళ్ళ నుంచి ఇబ్బందులు లేకుండా వాటికి సంబంధించి సకాలంలో వాళ్ళ నుంచి మనం మంచి అవకాశాలు పొందాలి, లేదంటే వాళ్ళ మన్ననలను పొందాలి, వాళ్ళ మెప్పును పొందాలి అని అనుకుంటే తూర్పులో మనం చేసేటువంటి పూజా విధానం ద్వారా, అక్కడ పూజ గది ఉండడం ద్వారా మనకి అన్ని రకాలుగా కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా పడమరలో పూజ, జనరల్గా ఈ పడమరలో పూజ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యపడట్లేదు. ఈశాన్యంలో కూడా చాలామంది పూజ గది తీసుకోవట్లేదు. కావాలి అని అనుకుంటే ఏదన్నా ఒక చిన్న మందిరాన్ని ఈశాన్యం ప్లేస్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. స్ట్రక్చరల్గా ఈశాన్యంలో గది వచ్చినప్పుడు దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాటిని మనం ఫాలో అవడం ద్వారా ఈశాన్యంలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. చాలామంది ఈశాన్యంలో పూజ గది ఉండకూడదండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు, లేదంటే ఈ పూజ గది ఈశాన్యంలో ఉండడం ద్వారా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పేసి కూడా ఎక్కువ మంది చెప్తూ ఉంటుంటారు. వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం తర్వాత తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం ఎక్కువగా అపార్ట్మెంట్ కల్చర్లో కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కల్చర్లో కావచ్చు, తూర్పులో సాధ్యమైనంత వరకు
సపరేట్ రూమ్ ఏదైనా అవకాశం ఉంటే, ఒక 4 అడుగులు వెడల్పు 8 అడుగులు పొడవులో అవకాశం ఉంటే తూర్పులో పూజ గది తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ పడమరలో పూజ ఎప్పుడు సాధ్యపడుతుంది అని అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో అయితే సాధ్యపడటం లేదు. అవకాశం ఉంటే ఈ పడమరలో కూడా మనం పూజ చేసుకుంటే మంచిదే. మీకు ఒక 50 సంవత్సరాల క్రితం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ప్రతి ఒక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి పడమటి ఇల్లు అని చెప్పేసి ఒకటి ఉండేది. యాక్చువల్గా అది ఉండేటువంటి ప్లేస్ ఎక్కడైనా ఉండొచ్చు, కానీ పిలిచేటువంటి పేరు మాత్రం పడమటి ఇల్లు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంటారు. అంటే పూజ గది అనమాట, పడమర ప్లేస్లో మాత్రమే ఉండేటువంటి పూజ గది. దాదాపుగా చాలామంది కూడా మనకి ప్రీవియస్ డేస్లో పడమర ప్లేస్లోనే ఎక్కువగా పూజ ఉండేటువంటి పరిస్థితి. దానికి గల కారణం ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, అందరూ కూడా ఎక్కువ మంది వ్యవసాయం చేసి జీవనం గడిపేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వ్యవసాయం చేసి జీవనం గడిపేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకున్నటువంటి ఇంటిలో పండినటువంటి పంటని స్టోరేజెస్ చేసుకోవడం కోసం పడమరలో కావచ్చు, నైరుతిలో కావచ్చు, ఈ భాగాన్ని లేదంటే నైరుతి నుంచి వాయువ్యం దాకా కావచ్చు, వాళ్ళకున్నటువంటి అవకాశాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి ఇల్లును బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అదే ప్లేస్లో పంట నిల్వ చేసేటువంటి ప్లేస్లోనే, అక్కడే పడమర భాగంలోనే పూజ కూడా ఉంచుకునేవాళ్ళు. కాబట్టి దాన్ని మనం ఎక్కువగా కూడా పడమటి ఇల్లు అని చెప్పేసి ఎక్కువగా వాళ్ళు చెప్పడం అనేది, లేదంటే మనం వినటం, ఇవన్నీ కూడా జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పడమటి ఇల్లు లేదంటే పడమరలో పూజ విధానం అనేది చాలా అరుదు, చాలా తక్కువ కండిషన్స్లో మాత్రమే మనకి ఈ పడమర ప్లేస్లో పూజ వస్తుంది. ఎక్కువగా కూడా ఈ పడమరలో 2 బెడ్రూమ్లకు మధ్యలో అటాచ్డ్ బాత్రూమ్లే ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకుంటున్నారు. కాబట్టి మనకి పూజా విధానంలో, పూజ గది విధానాల్లో ఈశాన్యము, తూర్పు, పడమర ఈ 3 ప్రదేశాల్లో మనం పూజ చేసుకోవడము లేదంటే పూజ గదికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేసుకొని అక్కడ మనం పూజ చేసుకోవడం ద్వారా మనకున్నటువంటి అన్ని కోరికలు కావచ్చు, మనకున్నటువంటి అన్ని కూడా నెరవేరడానికి, మన గోల్స్ కావచ్చు, అచీవ్మెంట్స్ కావచ్చు, అన్నిటినీ సకాలంలో పూర్తి చేయడానికి మనకి దేవుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.